ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్ఐ గారు నమస్తే. నమస్తే సార్, ఏంటి ఇలా వచ్చారు? ఇంతకు ఆ సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళు, బండి పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? అదిగో అక్కడే కూర్చున్నారు, రండయ్యా. మీరేనా? మీరేనా ఫోను బండి పోగొట్టుకున్నారు? సర్లేండి, చిన్నపిల్లాడు తెలిసి తెలియక ఏదో చేస్తాడు, కాంప్రమైజ్ అవ్వాలి. కానీ వాడి మీద కేసు పెడితే మీకు వచ్చే లాభం ఏంటి? సారీ సార్, వాడికి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా జైలు పంపించాల్సిందే. అయితే కాంప్రమైజ్ కావు అంటారు? 100% కావు సార్, వాడు జైలుకి వెళ్ళాల్సిందే. విన్నారుగా, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేటట్లేరు. భగవంతుడా, అంటే నా కొడుకు జైలుకి వెళ్ళక తప్పదా? తప్పదా అంటే తప్పుది, కాకపోతే దానికి ఒక చిన్న కండిషన్ ఉంటుంది. కండిషనా? ఏంటది? నా తల తాకట్టు పెట్టైనా మీ అబ్బాయి నేను విడిపిస్తాను. అందుకు మీరు నాకేమిస్తారు? చెప్పాలవరాజ్, నీకేం కావాలన్నా ఇస్తాను, కానీ నా కొడుకును విడిపించు. 100% ఇస్తావుగా? ఇస్తాను అల్వారాజ్, అలానే నేను నీకు మాట ఇస్తున్నాను. అలా అయితే మైత్రి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు ఆగవే, నువ్వు చెప్పు హల్వారాజ్, మైథిలి నీకిచ్చి పెళ్లి చేస్తే మా అబ్బాయిని విడిపిస్తావా? 100% విడిపిస్తాను, కాకపోతే మైథిలి తన నోటితో తనే చెప్పాలి నన్ను పెళ్లి చేసుకుంటాను అని, అప్పుడు విడిపిస్తాను. మైథిలి విన్నావుగా, నీ తమ్ముడి మీద కేసు లేకుండా ఉండాలంటే, వాడు జైలుకు వెళ్లకుండా క్షేమంగా బయటికి రావాలంటే నువ్వు ఈ హల్వారాజుని పెళ్లి చేసుకోక తప్పదు. అమ్మా! అవునమ్మా, నువ్వు తీసుకోబోయే నిర్ణయం మీదే నీ తమ్ముడు భవిష్యత్తు ఆధారపడుంది. నీ తమ్ముడిని కాపాడుకుంటావా, లేదా నువ్వే చేతులారా జైలుకి పంపిస్తావో? అమ్మా, ఆలోచించుకున్న టైం లేదు మైథిలి. అరే, నీ తమ్ముడి మీద ఆల్రెడీ కేసు బుక్ చేస్తున్నారు, ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు పంపిస్తారు. తర్వాత దేవుడు కూడా కాపాడలేడు. చెప్పవే, చెప్పు, వాణ్ణి పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పవే. కూతురు అయినా నీ కాళ్ళు పట్టుకుంటానే కావాలంటే. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? చెప్పవే, హల్వారాజుని పెళ్లి చేసుకుంటానని చెప్పు. మైథిలి, అరే టైం లేదు, చెప్పు, చేసుకుంటావా, కేసు ఫైల్ చేయమంటావా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.